నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం శంకు పూలను ఎలా పెంచుకోవాలో చూద్దాం, చెట్టును ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయని, ఆయుర్వేదిక్లో కూడా చాలా యూజ్ చేస్తారు. అలాంటి మొక్కని మన టెర్రస్ గార్డెన్లో కానీ లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల కానీ కంపల్సరీ పెంచుకోవాలండి. దాని ఆకులు, దాంతో దాన్ని ఫ్లవర్స్తో వచ్చే టీ కూడా మనము ఎంజాయ్ చేయవచ్చు. అండ్ చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ చేయకండి. డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అన్నమాట. సీడ్స్ ఉన్నప్పుడు, మీకు సీడ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు కంపల్సరీ ఇలా చల్లేస్తే అలా మొలకెత్తేస్తాయి అన్నమాట. ఎక్కువ కేరింగ్ కూడా అవసరం లేదు, ఎక్కువగా పెస్ట్ కూడా ఏం అటాక్ అవ్వదు, ఎక్కువ న్యూట్రిషన్స్ ఇచ్చే అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా గ్రో అయ్యే ప్లాంట్ అది. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న బేబీ ప్లాంట్ మా దగ్గర ఉందన్నమాట. సీడ్స్ కాకుండా చిన్న బేబీ ప్లాంట్ ఉంటే నేను ఇక్కడ మా కింద ఉన్న కొంచెం స్పేస్లో దాన్ని పెడుతున్నాను అన్నమాట. ఎప్పుడున్న కామన్ సాయిల్ మిక్స్ అనండి. ఇది కూడా ఏం ఎక్కువగా ఎక్కువ బడ్జెట్లో ఏం కాదు, ఎక్కువ కాస్ట్లీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఇక్కడ నార్మల్ మన టెర్రస్ గార్డెన్స్లో ఏమేమి యూజ్ చేస్తామో అదే. సో కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. 1:1:1 సాయిల్ అండ్ కంపోస్ట్ అండ్ కోకోపీట్ నేను పెట్టింది ఇక్కడ వేసవి కాలంలో కాబట్టి కొంచెం కోకోపీట్ అనేది రూట్స్ కూల్గా ఉండడానికి వేసాను అండ్ కొంచెం షాక్ కాకుండా కూడా ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి ఒక 45 డేస్కి ఇలా తీగ వచ్చిందనమాట. ఇలా తీగ వచ్చినప్పుడు దానికి ఏదైనా సపోర్టింగ్ ఇస్తే అది ఇవ్వకుండా మీ ఇంట్లో పెంచుకోండి. ప్రతి ఒక్క గార్డెనర్ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్స్.